బంగ్లాదేశ్ అస్థిరపడితే భారత్ కు ముప్పు బెంగాల్ సరిహద్దుల్లో వేల మంది బంగ్లాదేశీలు శతల్ కుచి సరిహద్దు కంచెకు ఆవల బంగ్లాదేశీయులు అంటూ చూస్తా ఉన్నాం యా తాత్కాలిక బంగ్లాదేశ్ అస్థిరపడితే భారత్ కు ముప్పు తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనెస్ హెచ్చరిక మా శత్రువుకు ఆశ్ర ఆశ్రయం భారత్ తో కలిసి పనిచేయలేం ఇఫ్ ఇవాళ రోజున భారత్ కనుక విత్డ్రా చేసుకుంటే తన యొక్క ప్లానింగ్స్ తను తను పెట్టినటువంటి డబ్బుని కానీ తన యొక్క స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టులను కానీ బంగ్లాదేశ్ నడి రోడ్లో మునుగుతుంది తెలుసా షేక్ హసీనా రాజీనామా ధర్మిలా విచ్చలవిడి హింసాకాండతో బంగ్లాదేశ్లో అస్థిరత నెలకొంటే ఈశాన్య భారతం పశ్చిమ బెంగాల్ తీవ్రంగా ప్రభావితం అవుతాయని తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనెస్ హెచ్చరించారు గుర్తుపెట్టుకోండి ఆయన చెప్పినటువంటిది బంగ్లాదేశ్ అస్థిరత నెలకొంటే ఈశాన్య భారతం పశ్చిమ బెంగాల్ నేను దీని ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఆర్టికల్ చదివిన తర్వాత చెప్తా మీకు మయన్మార్ కూడా ఇందుకు మినహాయింపు కాదన్నారు అటు హసీనాకు ఆశ్రయం ఇచ్చినందుకు బంగ్లా ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కూడా భారత్కు వార్నింగ్ ఇచ్చింది తమ శత్రు శత్రువుకు ఆశ్రయిస్తే బంగ్ భారత్ బంగ్లా మధ్య పరస్పర సహకారం కష్టమవుతుందని స్పష్టం చేసింది గురువారం ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రధానికి ఉండే అధికారాలతోగా బాధ్యతలు చేపట్టే ముందు యూనస్ ఎన్డీటీవీ కు ఇంటర్వ్యూ ఇచ్చారు దేశంలో శాంతి భద్రతల స్థాపనే తమ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు హసీనా పాలనలో చాలా ఏళ్లుగా శాంతి భద్రతలు లోపించాయని ఆరోపించారు ఆ కారణంగానే ఆమె రాజీనామా చేయాలనే డిమాండ్ పెద్దదైందని చివరకు వైద్యులకు తప్పలేదని అన్నారు దీంతో బంగ్లా ప్రజలు పండుగ చేసుకుంటున్నారని ఈ ఆనందోత్సాహాలే దేశంలో అస్థిరతను సృష్టించాయని త్వరలోనే సుస్థిరత నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు అస్థిరతకు ప్రజాస్వామ్యమే అవసరం అని బంగ్లాలో ఉగ్రవాదం ఇస్లామిక్ ఛాందసవాద కార్యకలాపాలు హసీనా తండ్రి బంగ్లా జాతిపిత షేక్ ముజీబుర్ రహమాన్ విగ్రహాన్ని కూల్చడం గురించి ప్రశ్నించగా ఈ ఘటనకు హసీనాయే బాధ్యురాలని ఆయన ఆరోపించారు ముజీబుర్ రెహమాన్ ప్రతిష్టను ఆమె మస్కబార్చారని ఆరోపించారు దేశంలో అసలైన ప్రజాస్వామ్యం నెలకొంటే మైనారిటీలు సురక్షితంగా ఉంటారని చెప్పారు ఇంకోవైపు హసీనాకు భారత్ మద్దతు ఇవ్వడంపై బీఎన్పి సీనియర్ నేత రాయ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు బంగ్లాలోని ఒక పార్టీకి మద్దతు ఇవ్వకుండా దేశానికి ఇండియా మద్దతు ఇవ్వాలని కోరారు రెండు దేశాల ప్రజల నడుమ ఎలాంటి సమస్యలు లేవు కానీ భారత్ మొత్తం బంగ్లాదేశ్ను కాకుండా ఒక్క పార్టీని ప్రోత్సహించడం సబబా అని ప్రశ్నించారు తమ పార్టీ హిందువుల వ్యతిరేకి కాదన్నారు తాము స్వాతంత్రం సంపాదించేందుకు ఇండియా తోడ్పడిందని ఆ దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశమే లేదని స్పష్టం చేశారు కాగా బంగ్లాలో జాతి వ్యతిరేక మతపరమైన దాడులకు హింసాకాండకు తాము వ్యతిరేకమని ఐక్యరాజ్య సమితి తెలిపింది బంగ్లాలో సరిహద్దు పర్యవేక్షణకు కమిటీ ఇయో బంగ్లాదేశ్ సరిహద్దులో వేల మంది సరే ఆ వేల మంది దాని సంగతి పక్కన పెడితే ఇక్కడ నేను హైలైట్ చేసిన ఈశాన్య భారతం అంటే సెవెన్ సిస్టర్స్ నేను నా ఓపెనింగ్లో చెప్పిన ఇవాళ స్టార్టింగ్ మాట్లాడుతూ మాట్లాడుతూ నేను సెవెన్ సిస్టర్స్ ఆర్ గోయింగ్ టు బి బోర్న్ అని చెప్పిన కదా ఈశాన్య భారతం పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో ఆల్రెడీ ఐదు లక్షల వరకు బంగ్లాదేశీ ప్రజలు ఉంటారు పశ్చిమ బెంగాల్ ఐదు లక్షల బంగ్లాదేశీ ప్రజలు ఇదే కాకుండా డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షల మధ్యలో అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు కాబట్టి డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షల వరకు రోహింగ్యాలు ఉంటున్నారు ఇందులో వీళ్ళు కేవలం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే కాదు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా లొకేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు దీంట్లో రోహింగ్యాలు ఆ తర్వాత భారత్కు వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఇక మయన్మార్ మయన్మార్ మనకున్నటువంటి సెవెన్ సిస్టర్స్ లేదా ఏడు ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో లేదా తూర్పు రాష్ట్రాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో సెవెన్ బ్యూటిఫుల్ స్టేట్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఆ రే ఆ ఏడు బ్యూటిఫుల్ స్టేట్స్ని ఏం చేయబోతూ ఉన్నారంటే ఆల్రెడీ అక్కడ మనకున్నటువంటి మణిపూర్ అంశం మీ అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటా అదే విషయం చెప్తా ఉన్నా చూడండి ఆ సెవెన్ సిస్టర్స్లో ఈ కాంగ్రెస్ పార్టీ ప్లస్ సీపీపీ ప్లస్ డీప్ వెస్టర్న్ కంట్రీస్ లేదా డీప్ వెస్ట్రన్ థింగ్స్ ఆఫ్ ఆ లూ అనేటోడు ఒకడు ఉన్నాడు లూ అంటే నాకు తెలిసి మనం హోటల్స్లో కానీ ఇంకెక్కడైనా చూస్తే లూ అంటే వాష్రూమ్ లేదా బాత్రూమ్ అని అర్థం ఆ లూగాడు ఏం చేస్తా ఉన్నాడో చెప్తా చూడదు ఈ లూగానికి ఉన్నటువంటి సిసిపి ఆర్సిపి ప్లస్ జమాతే ఇస్లామి వీళ్ళతో ఇటు సిపితో ఎవరు ఒకరు బంగ్లా అగ్రిమెంట్ అయిపోయింది ఈ జమాతే ఇస్లామితో అగ్రిమెంట్లో ఉన్నటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైము లండన్కి రాహుల్ గాంధీ పోయిండు అప్పుడు ఈ సిపితోనే రాహుల్ గాంధీ అగ్రిమెంట్ చేసుకొని వచ్చాడు ఏమని గో హెడ్ యూ డూ వట్ ఎవర్ యూ వాంట్ వీఆర్ గివ్ గోయింగ్ టు గివ్ యూ ఆల్ ద సపోర్ట్ టు బంగ్లాదేశ్ అంటూ ఆయన చేసి వచ్చిండు ఆ అగ్రిమెంట్ తర్వాత బంగ్లాదేశ్లో అల్లర్లు ఇంత పెద్ద ఎత్తున జరగడం మొదలైంది రెండో విషయం వీళ్ళ ఈ ఈ మొత్తం వీళ్ళందరి ప్లానింగ్ చెప్తా ఉన్నాను నేను రాసి పెట్టుకోండి సోదరులారా ఇవాళకి ఇవాళ జరగాలని రూల్ లేదు ఇది నెక్స్ట్ ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ ప్లానింగ్ ఇది ఆ ప్లానింగ్ మొత్తం చెప్పేస్తాను నేను నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం చెప్తాను నేను చేసినటువంటి ఎంక్వైరీలో నేను చేసినటువంటి రీసెర్చ్లో ఉన్నటువంటి సమాచారం చెప్తా ఇది నమ్మాలా లేదా మీ ఇష్టం జరిగిన తర్వాత అరే ఆనాడు అవినాష్ గారు చెప్పిండు కదా మీకు గుర్తొస్తుంది ఫస్ట్ థింగ్ ఫస్ట్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులందరినీ మయన్మార్ ప్లస్ మణిపూర్కి తోసేస్తారు రెండోది క్రిస్టియన్స్ ఇక్కడ కన్వర్జేషన్స్ చాలా ఎక్కువ మన సెవెన్ సిస్టర్స్లో ఆ సెవెన్ సిస్టర్స్లో కన్వర్జేషన్స్కి భాగంగా మయన్మార్ తర్వాత మణిపూరు ఆ సెవెన్ సిస్టర్స్లో అరుణాచల్ ప్రదేశ్ ఆ సెవెన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెవెన్ స్టేట్స్లో హిందూస్ క్రిస్టియన్స్ ప్లస్ బుద్ధిస్ట్స్ ఈ ఈ పెద్ద ఎత్తున ఈ మూడు కమ్యూనిటీస్ని ఆ సెవెన్ సిస్టర్స్లోకి తోసేస్తారు తోసేసి మాకు సపరేట్ దేశంగా దీన్ని అనౌన్స్ చేయండి అని చెప్పేసి ఇటు బంగ్లాదేశ్ కాంగ్రెస్ యుఎస్ చైనా యుఎస్ చైనా పాకిస్తాన్ అన్ఫార్చునేట్లీ ఈ ఇష్యూలో పాకిస్తాన్ ఆల్రెడీ చైనా ప్లస్ యుఎస్ ఉంది కాబట్టి పాకిస్తాన్ చైనా యుఎస్ అండ్ పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ అన్ని దేశాలు కలిసి మన ఈశాన్య రాష్ట్రాలైనటువంటి ఆ ఏడు రాష్ట్రాలని అనిశ్చితి చేసి భారతదేశాన్ని ముక్కలు చేసేటువంటి ప్రయత్నం నడుస్తూ ఉంది హిందువులు క్రిస్టియన్లు బుద్ధిస్టులుగా వాళ్ళని ఆ స్టేట్స్లో పర్మినెంట్గా పెట్టి ఒక అంతర్గతమైనటువంటి అంతర్గత యుద్ధాన్ని మొదలుపెట్టేటువంటి విధంగా నడుస్తూ ఉంది దీని ద్వారా యూఎస్కి వచ్చేటువంటి లాభం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ బంగ్లాదేశ్ సోషల్ ఏ ఏంటది డెమోక్రటిక్ విధానాల దగ్గర నుంచి ఏదైతే ఏమంటారు మన దేశంలో మనం ఫాలో అవుతున్నాం చూడండి మతత్వం కాకుండా సెక్యులరిజం ఆ సెక్యులరిజం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చింది బంగ్లాదేశ్ కాబట్టి కేవలం ఒక మతత్వంగా బతుకుతా ఉన్నటువంటి బంగ్లాదేశ్ బతకబోతా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఏదైతే ఉందో ఆ దేశం ఇప్పుడు చచ్చినట్టుగా ఎందుకంటే యూఎస్ వల్లే ఆ దేశం ఇప్పుడు సపరేట్ ఏదైతే షేక్ హసీనా అనే దేశం నుంచి ఎలగొట్టి రోజు సెక్యులర్ భావాలతో ఉండి ఇన్నేళ్ళు యుఎస్ తన యొక్క రక్షణ స్థావరం లేదా మిలిటరీ బేస్ కోసం ఏదైతే అడిగితే ఇవ్వలేదో ఇప్పుడు యుఎస్ యుఎస్కి మిలిటరీ బేస్ ఇవ్వడానికి ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం యూనెస్ అనేటువంటి ఎవడైతే ఉన్నాడో వీడు వీని తొత్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మిలిటరీ బేస్ యుఎస్కి ఇచ్చేందుకు సిద్ధమైపోయారు కాబట్టి సేమ్ కైండ్ ఆఫ్ మిలిటరీ బేస్ మనకున్నటువంటి సెవెన్ స్టేట్స్లో యుఎస్ ఏర్పరచుకునేందుకు ఇది చైనాకి కాస్త వ్యతిరేకంగానే కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా చైనాకు కూడా ఆప్షన్ లేదు బికాస్ చైనా వాన్స్ టు డీస్టేబిలైజ్ ఇండియా ద ఓన్లీ రీజన్ ఫర్ దాట్ ఈస్ లైక్ చైనా వాన్స్ ఏమంటారు వాళ్ళ వాళ్ళ రెసిషన్ అనేటువంటి దాన్ని బయటికి కనబడకుండా చేసుకునేందుకు వాళ్ళ యొక్క ఆర్థిక మాంద్యాన్ని ఆర్థిక విలువలను దెబ్బ కొట్టకుండా యూఎస్ దెబ్బ కొట్టకుండా చూసుకునేందుకు భారతదేశాన్ని అస్థిరత్వం చేసేందుకు చైనా యుఎస్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ కలిసికట్టుగా పనిచేయబోతూ ఉన్నాయి దీనికి భారతదేశం నుంచి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ని మెచ్చుకుంటావు దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ని ఎందుకు తిడతావు అన్న అన్నా ఎవరన్నా అడిగితే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్కి పెద్ద పవర్ ఏం లేదు కేవలం రాష్ట్రం వరకే ఉన్నది అండ్ దట్టు ఇక్కడ మనకు ఆప్షన్ లేదు ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎంత తిట్టా కానీ పీకేది ఏం లేదు వాళ్ళు చేసే మంచి ఏదైనా ఉంటే మెచ్చుకుంటా తప్పేదన్నా ఉంటే తిడతా ఇందాకనే దామోదర రాజారాజ్ తిట్టినట్టు కానీ దేశం వరకు వస్తే కాంగ్రెస్ ఒక పెద్ద చీడ పురుగు నాశ దేశాన్ని నాశనం చేస్తున్నటువంటి పురుగు గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ వినేష్ ఫోగట్ విషయంలో ఏ విధంగా అయితే వాళ్ళు రక్కస్ స్టార్ట్ చేసిర్రో అనార్కీ స్టార్ట్ చేసిర్రో అదే విధానం రానటువంటి రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నది ఇవాళ లాజిక్ జయబచ్చన్ కూడా అదే కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని లొలి చేయడానికి రెడీ అయింది